డాక్టర్ గారు మోహనలక్ష్మి ఇలా అడుగుతున్నారు. నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. నా వయసు 25 సంవత్సరాలు. నాకు పెళ్ళయి మొదటి సంవత్సరంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. తరువాత 3 నెలలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. హార్ట్ బీట్ సరిగ్గా లేదని మందులు ఇచ్చారు. తరువాత 2 నెలలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు కూడా హార్ట్ బీట్ సరిగ్గా లేదన్నారు. మందులు వాడుతున్నాను. నాకు ఎందుకు ఇలా అవుతుంది, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మోహన్ లక్ష్మి గారు, కొంతమందికి ట్యూబ్స్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల, లేకపోతే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ఇట్లా ఎక్టోపిక్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఆ ఎక్టోపిక్ సర్జరీ జరిగిందన్నారు. ఈ సర్జరీ వల్ల మీకు ట్యూబ్ తీసేశారా, లేకపోతే ట్యూబ్కి చిన్న హోల్ చేసి ప్రెగ్నెన్సీని తీసారా అనేది చెప్పలేదు. ఒకవేళ ఒక సైడే ట్యూబ్ ఉన్నట్లయితే మీకు ఆల్టర్నేట్ సైకిల్ ట్రై చేయాల్సి వస్తుంది. ఇంకా మీకు 2 అబార్షన్స్ అయ్యాయి అన్నారు. ఈ 2 అబార్షన్స్లో హార్ట్ బీట్ అనేది రాలేదంటున్నారు. జనరల్గా 2 అబార్షన్స్ హార్ట్ బీట్ రాలేదు అన్నట్లయితే కొన్ని రకాలమైన ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. వాటిల్లో థైరాయిడ్ ఒకటి, మీకు బ్లడ్ క్లాటింగ్ టెక్నిక్ ఉందా లేదా అనేది చూస్తాం. దీన్ని అప్లాస్ ప్రొఫైల్ అని చెప్పి చెప్తాము. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఏమీ కారణం లేకుండానే బిడ్డ ఫార్మేషన్లో డిఫెక్ట్ ఉండడం వల్ల ఇట్లా మిస్క్యారేజెస్ అనేవి అవుతుంటాయి. మీకు కనుక అప్లా ప్రొఫైల్ అనేది, థైరాయిడ్ అనేది నెగిటివ్ ఉండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేనట్లయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ బాగుంటాయి. ఒకవేళ ఇట్లాంటి వాటిల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే దానికి సంబంధించిన మందులు తీసుకుంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక కూడా మంచిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 20% మందికే ప్రాబ్లం ఉంటుంది. మిగతా 80% మెంబర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీస్ బాగుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంబ్రియోస్ ఫామ్ అయ్యేటప్పుడు వాటిల్లో క్రోమోజోమ్స్ అనేవి అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల బిడ్డ అనేది ఎదగలేక హార్ట్ బీట్ వచ్చి వెంటనే పోయే అవకాశము ఉంటుంది, లేకపోతే హార్ట్ బీట్ ఫార్మేషనే లేకపోతుంది. కాబట్టి ఇట్లాంటి అబ్నార్మల్ బేబీస్ అన్ని న్యాచురల్గానే మిస్క్యారేజెస్ అయిపోతాయి.